హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి ఒక బేస్మెంట్ కట్టుకోవడానికి ప్రజెంట్ ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకుందామండి. ఒక 12 పిల్లర్స్ అనేవి వేసుకుని మనకి పునాది నుంచి మనకి బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చిన దాకా ఎంత మెటీరియల్ అనేది పడుతుంది, ఆ మెటీరియల్కి ఎంత కాస్ట్ అనేది అవుతుంది, అలాగే వర్క్ చేసినందుకు ఎంత తీసుకుంటారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. ముందుగా మనకి పిల్లర్స్ యొక్క సైజ్ వచ్చేసరికి 9 ఇంచెస్ వెడల్పు అయితే ఉంటాయి, అలాగే మనకి పొడవు వచ్చేసరికి 12 ఇంచెస్ అంటే అడుగు 9 సైజులో ఉండే పిల్లర్స్ అనేవి వేసుకుంటామండి. 12 పిల్లర్లు అనేవి వేసుకుంటాం, అలాగే ప్లింత్ బీమ్ అనేది కూడా వేసుకుంటాం, అలాగే బేస్మెంట్ మనకి హౌస్ యొక్క సైజ్ వచ్చేసరికి 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో కట్టుకునే హౌస్కి అయ్యే బేస్మెంట్ బడ్జెట్ అనమాట. సో ఇప్పుడు మనకి మెటీరియల్ అనేది ఏమేం కావాలి, మెటీరియల్ కన్నా ముందు మనకి దీని యొక్క లోతు అనేది ఎంత పెట్టుకుంటాం, అలాగే హైట్ అనేది ఎంత పెట్టుకుంటామో ఒకసారి తెలుసుకుందామండి. లోతు వచ్చేసరికి మనకి పుట్టింగ్స్ అనేవి 4 అడుగుల లోతు అనేది తీసుకుంటాం అనమాట, అలాగే నేలమట్టం వచ్చిన తర్వాత పైన ఒక అడుగు సైజులో ఉండే ప్లింత్ బీమ్ అనేది వేసుకుంటాం. ఆ అడుగు సైజు ఏదైతే పెట్టుకుంటామో అక్కడి నుంచి పైకి మనకి 3 అడుగులు బేస్మెంట్ అనేది ఫిల్ చేసుకుంటాం అనమాట. ఇది మనకి కింద లోతు పుట్టింగ్స్ పునాది యొక్క లోతు నుంచి బేస్మెంట్ హైట్ వరకు ఉండే మనకి మెజర్మెంట్స్ అనమాట. సో దీనికి మనకి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే, ముందుగా మనం ఐరన్ అనేది తీసుకుంటాం. ఐరన్ తీసుకొని పిల్లర్ బొట్లు అనేవి కట్టించుకొని కింద మ్యాట్ అనేది పెట్టేసుకొని పిల్లర్స్ అనేవి రేస్ చేసుకుంటాం అండి. వీటికి కాను మనకి సుమారుగా 1 టన్ను దాకా మీరు ఐరన్ అనేది తీసుకోవాలి. మనకి ప్రెజెంట్ 1 టన్ను ఐరన్ అనేది ఎంత తీసుకుంటున్నారంటే 75,000 రూపాయల దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది, డిపెండ్ ఆఫ్ మనకి బ్రాండ్స్ ని బట్టి అనమాట. మనకి ఇందులో 75,000 రూపాయల్లో వచ్చేది ఉంది, అలాగే మనకి 70,000 రూపాయల్లో వచ్చేది ఉంది, అలాగే 80-85,000 రూపాయల్లో వచ్చే మనకి మెటీరియల్ కూడా ఉందన్నమాట. మీరు తీసుకునే బ్రాండ్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఐరన్కి వచ్చేసరికి మనకి 75,000 రూపాయల కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి నెక్స్ట్ బ్రిక్స్ అనేవి కావాలండి. బ్రిక్స్ వచ్చేసరికి మనం రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. వీటిలో మంచి క్వాలిటీ బ్రిక్ అనేది తీసుకోవాలనుకుంటే సుమారుగా 10 రూపాయల కాస్ట్ అనేది పడుతుంది, 10 నుంచి 12 రూపాయలు లేదా 11 రూపాయలు ఈ విధంగా కాస్ట్ అనేది పడుతుంది మంచి క్వాలిటీ బ్రిక్ అయితే. ఇందులో మనకి 8.5 రూపాయలు లేదా 8 రూపాయల్లో వచ్చే బ్రిక్స్ కూడా ఉంటాయి. మీరు యూజ్ చేసుకునే క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఇక్కడ డిపెండ్ అవుతుంది అనమాట. సో మనకి టోటల్గా 6,000 బ్రిక్స్ అనేవి అవసరం అవుతాయి. ఒక బ్రిక్ ధర 10 రూపాయలు చొప్పున చూసుకుంటే 60,000 రూపాయలు అనేది బ్రిక్స్ కి, రెడ్ బ్రిక్స్ కి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్, సిమెంట్ బ్యాగులు వచ్చి మనకి టోటల్ గా 100 బ్యాగుల దాకా అయితే పడతాయండి. ఒక బ్యాగ్ ధర అనేది 380 రూపాయలు చొప్పున చూసుకుంటే 38,000 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది. ఇది కూడా బ్రాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మనకి 260 రూపాయలు లేదా 300 రూపాయల్లో వచ్చే సిమెంట్ కూడా మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. సో మీరు తక్కువలో యూజ్ చేసుకుంటే కాస్ట్ అనేది తగ్గుతుంది, మీరు మంచి బ్రాండ్లో యూజ్ చేసుకుంటే కాస్ట్ అనేది మీకు ఇక్కడ పెరగడం జరుగుతుంది అనమాట. సో 380 రూపాయలు అనేది పెడితే మనకి బెస్ట్ క్వాలిటీలో ఉండే సిమెంట్ అనేది వస్తుంది కాబట్టి మనకి 38,000 రూపాయల దాకా మీకు ఇక్కడ సిమెంట్కి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి కంకర్ అండి, అగ్రిగేట్స్ అంటారు కదా, కంకర్ వచ్చేసరికి మనం కింద 40 mm మెట్ల అనేది యూజ్ చేసుకుంటాం, అలాగే దానిపైనుంచి 20 mm మెట్ల అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ రెండు కలుపుకున్న మనకి 3.5 యూనిట్ల నుంచి 4 యూనిట్ల దాకా అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి, ఎందుకంటే మనం ప్లింత్ బీమ్ కూడా వీటిలోనే బిల్డ్ చేసుకుంటాం కాబట్టి. సో మనకి మొత్తంగా కలుపుకొని 4 యూనిట్లు అవసరం అవుతుంది. ఒక యూనిట్ ధర అనేది 3,800 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో మనం 3,800 రూపాయలు అనేది తీసుకుందాం. ఆ విధంగా మనకి 15,200 రూపాయల దాకా మీకు అగ్రిగేట్స్ కి కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి శాండ్ అండి. శాండ్ వచ్చి సుమారుగా మనకి 4 యూనిట్ల దాకా పడుతుంది కాబట్టి ఒక యూనిట్ ధర అనేది 5,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి 20,000 రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది. ఇక్కడ శాండ్ ధర అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే ఉందండి. కొన్ని ఏరియాలో 7,500 రూపాయలు, కొన్ని ఏరియాలో 10,000 రూపాయల దాకా కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మీ ఏరియాలో తీసుకుంటున్న శాండ్ యొక్క కాస్ట్ను బట్టే మీకు ఇక్కడ బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక మనకు వచ్చేసరికి వర్క్ చేసిన వారికి లేబర్ అండి. ఇందులో మనకి రాడ్ బిల్డింగ్ మేస్త్రీలు అనేది ఫస్ట్ మనకి పిల్లర్ బుట్టలు ఇవన్నీ కూడా కట్టి వాళ్ళు వర్క్ అనేది చేస్తారు వారికి కానీ, అలాగే బేల్దార్ మేస్త్రీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకి నార్మల్గా గోడలు కట్టడానికి కానీ, బేస్మెంట్ కట్టడానికి కానీ, పుట్టింగ్స్ వేయడానికి కానీ వీటికి, అలాగే మనకి ప్లింత్ బీమ్ దగ్గర వచ్చేసరికి మనకి ముఠావాలను పిలిపించుకొని కాంక్రీట్ అనేది 20 mm కాంక్రీట్ అనేది వేసుకుంటాం, వీటిలన్నిటికీ కూడా కలుపుకొని టోటల్గా ఎంత అవుతుందంటే 70,000 రూపాయల దాకా లేబర్కి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి బేస్మెంట్ మొత్తం పూర్తి చేసుకుంటానికి ఎంత కాస్ట్ అవుతుంది అన్నట్లయితే 278,200 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఓన్లీ బేస్మెంట్ అనేది కట్టుకుంటానికి మాత్రమే, అది 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో బేస్మెంట్ అనేది కట్టుకుంటానికి అయ్యే కాస్ట్ అనమాట. ఇందులో బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది లేదు. మనం మళ్ళీ ఫిల్లింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా 80,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఇందులో మీరు శాండ్ అనేది యూజ్ చేసుకుంటారా లేకపోతే మనకి
డస్ట్ అనేది దొరుకుతుంది, డస్ట్ కానీ రోబో సౌండ్ కానీ ఇలా రకరకాల మెటీరియల్ అనేది దొరుకుతుంది. మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి సుమారుగా మీకు 80,000 రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది. అప్పుడు మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 358,200 రూపాయలు దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది లేకపోతే 278,200 రూపాయలు దాకా కాస్ట్ అవుతుంది. బేస్మెంట్ లో ఫిల్లింగ్ కూడా చేయించుకుంటే 358,200 రూపాయలు దాకా మీకు ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది అన్నమాట. సో మనకి ప్రజెంట్ మార్కెట్ లో నడుస్తున్న రేట్లు ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంటాయండి. మీరు మీ ఇంటి బేస్మెంట్ అనేది ఏ సైజులో కట్టుకుంటున్నారు, అలాగే ఏ మెటీరియల్ ఎంత కాస్ట్ అనేది పెట్టి మీరు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏరియాని బట్టి రేట్లు కూడా మారుతూ ఉంటాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో వీడియోలో మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.